మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం చోలేమర్రి గ్రామం నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికే పార్థసారథి ఆధ్వర్యంలో మహాశక్తి భవిష్యత్ కు గ్యారంటీ మినీ మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారికి ఏడాదికి 15,000 రూపాయలు, ఆడబిడ్డ నిధి క్రింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500 రూపాయలు, దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం తదితర పథకాలతో ప్రతి ఇంటికి ఏడాదికి 1,22,000 రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి, సతీమణి, కమలమ్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, కన్వీనర్ నరహరి, అనసూయమ్మ, నాగమణి, లీలావతి, అనురాధ, గాయత్రి, సుజాత, సువర్ణమ్మ, రత్నమ్మ, ఆశా, చంద్రకాంతమ్మ, కవిత, లక్ష్మీ నరసమ్మ, వనజ, గంగమ్మ, ప్రమీళ, నాగలక్ష్మి, హనుమక్క, లక్ష్మీదేవి, మంగమ్మ, రామాంజనమ్మ, అరుణమ్మ, సర్పంచ్ జనార్దన్, జయరాములు, కుళ్ళాయప్ప, మారప్ప, ఓబుళప్ప, యు అంజునప్ప, గోవిందు, హరి, పెరుమాళ్ళు, గోపాల్, రాము, టి గోపి, ఎస్ శ్రీనివాసులు, కలిపి కసప్ప, ఫక్రుద్దీన్, మారుతిరెడ్డి, రెడ్డిపల్లి అశ్వత్త, నాగరాజు, మైలారప్ప, నల్లూరు, బిఎన్ గోపాల్, చలపతి, శ్రీరాములు, ఎంఆర్ మూర్తి, ఓబులేసు, నరసింహులు, కృష్ణారెడ్డి, బి నారాయణప్ప, కలుకుంట హనుమంతరాయుడు, చిరంజీవి, అనిల్ బాబు, హరీష్, నారాయణప్ప, డి వెంకటేశులు, చెరుకూరు, ఎస్ హనుమంతప్ప, చౌడప్ప, కృష్ణప్ప, పి అంజి, సంగప్ప, సానిపల్లి, కెవి శంకరప్ప, మాజీ ఎంపీటీసీ వి శ్రీనివాసులు, వెంకటేష్, రామాంజనప్ప, కె చంద్రప్ప, ఆవుల అంజనప్ప, రామాంజీ, ధోని లక్ష్మీనారాయణ, జిరాక్స్ సీనా, సత్తి, కుమార్, చలపతి, శంకరప్ప, మేకలప్ప, నారాయణ, చక్కరప్ప, వెంకటేష్, నాగరాజు, కొల్లప్ప, సి వెంకటేష్, మారుతి, సి రామాంజీ, మారుతి, హరీష్, గోవిందు, రామన్న, నరసింహులు, సిద్ధలింగప్ప, శ్రీనివాస్, నరసన్న, ఆంజనేయులు, గోపాల్, నారాయణప్ప, రొద్దప్ప, రామకృష్ణ, బెస్త ఆంజనేయులు, జయ, సన్న నరసప్ప, సురేష్, రాము, మారెప్ప, భాస్కర్, పురుషోత్తం, హనుమంతప్ప, భూతప్ప, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చదువుకుంటావా? సంతోషమా? అర్థం చదివి బాగా అందరికీ చెప్పాలా. మీ భవిష్యత్తు బాగుంటే ఏ నాయకుడు కావాలా రాష్ట్రానికి?
బయపడి ఎందుకు వస్తే ఆ టైంలో టెన్త్ క్లాస్ స్కూల్ ఇస్తే మళ్ళీ చదువుకొని సెక్రటరీ పేపర్ రాదు అడిగేదానికి అన్ని ఇట్లా అటు చేస్తారు మీరు ఏదండి ఇంకా చాలా గ్యాస్ లేదా రేట్ ఎక్కువ